వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. తెలంగాణ పథకాలను గురించి మాట్లాడుతున్నాం. ప్రీవియస్గా తెలంగాణలో ఉన్నటువంటి పథకాలను గురించి మాట్లాడినాం. ఇప్పుడు కూడా పథకాలకి సంబంధించి, తెలంగాణ పాలసీస్, తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ స్కీమ్గా దేనిని గురించి డిస్కస్ చేయబోతున్నాము అనంటే, స్త్రీ రక్షణ, మహిళా రక్షణకి సంబంధించినటువంటి స్కీమ్ కార్యక్రమం గురించి, ప్రోగ్రామ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఏంటి అనంటే, షీ టీమ్స్ అని చెప్పేసి అని అంటా ఉన్నాం. ఏమంటున్నాం? షీ టీమ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ షీ టీమ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అనంటే, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సీఎం కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎప్పుడు ప్రారంభించారు ఈ స్కీమ్ని అనంటే, ఈ స్కీమ్ని 24 అక్టోబర్ 2014 ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ షీ టీమ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని, ఈ షీ టీమ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎందుకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వము అనంటే, ఒకటి మహిళలకి సంబంధించినటువంటి భద్రత, రెండవది మహిళల భద్రత. ఈ మహిళల భద్రత అనంటే వీరికి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల నుంచి వీరిని రక్షించేందుకు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని స్మార్ట్ సిటీగా గుర్తించేందుకు సంబంధించి, స్మార్ట్ సిటీలలో భాగంగా ఈ షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ షీ టీమ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించబడింది అనంటే 24 అక్టోబర్ 2014 అని అంటున్నాం. మరి షీ టీమ్స్ని ఏర్పాటు చేసేందుకు, షీ టీమ్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. మరి షీ టీమ్ ఏర్పాటుకి సంబంధించి ఎవరి అధ్యక్షతన కమిటీని వేశారు అనంటే, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి పూనం మాలకొండయ్య అధ్యక్షతన. ఎవరి అధ్యక్షతన? పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఒక కమిటీని, షీ టీమ్స్ను ఏర్పాటు చేద్దామా లేదా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తే ఆ టీమ్స్ అనేవి ఎలా పనిచేయాలి, ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి పూనం మాలకొండయ్య అధ్యక్షతన షీ టీమ్స్ కోసం ఒక కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఈ షీ టీమ్స్ని ఏర్పాటు చేసే కంటే ముందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూనం మాలకొండయ్య కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనంటే, 7 సభ్యులు ఉన్నారు. ఎంతమంది సభ్యులతో పూనం మాలకొండయ్య కమిటీ షీ టీమ్స్ పైన ఏర్పాటు చేశారు అనంటే, 7 మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పూనం మాలకొండయ్య కమిటీ స్టడీ చేసి షీ టీమ్స్ని ఏర్పాటు చేసేందుకోసం అని చెప్పేసి మొత్తం నివేదికను అందించింది. ఈ నివేదికలో 77 అంశాలను సూచించడం జరిగింది. ఎన్ని అంశాలను అని అంటున్నాం? 77 అంశాలను సూచించడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ 77 అంశాలతో కూడినటువంటి నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ కోసం ఇగో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించిందంటే 24 అక్టోబర్ 2014. దీన్ని ఎవరు ప్రారంభించారు అనంటే, సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ షీ టీమ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అనంటే, పూనం మాలకొండయ్య కమిటీ. ఈ కమిటీలో 7 సభ్యులతో ఇది వర్క్ చేయడం జరిగింది. రిపోర్ట్లో 77 అంశాలను సూచించడం జరిగింది అని అంటున్నాం. ఇది షీ టీమ్స్కి సంబంధించింది. మరి షీ టీమ్స్ ఎందుకు పనిచేస్తూ ఉన్నాయి అనంటే, మహిళల భద్రత కోసం, స్త్రీల భద్రత కోసం, యువతుల భద్రత కోసం పనిచేస్తూ ఉన్నాయి అని అంటున్నాం. ఇది స్మార్ట్ సిటీలో భాగంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఉండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది కాబట్టి దీన్ని ప్రారంభించింది అని అంటున్నాం. మరి ఈవిటీజింగ్కి పాల్పడేటువంటి వారిని గుర్తించి వారి పేరెంట్స్ సమక్షంలో, ఎక్కడ అని అంటున్నాం, వారి పేరెంట్స్ సమక్షంలో ఈవిటీజింగ్కి పాల్పడితే కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఏమిస్తారు? కౌన్సిలింగ్ ఇస్తారు. ఇలా ఈవిటీజింగ్కి పాల్పడినటువంటి వారికి సంబంధించి ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదే మళ్ళీ రిపీటెడ్గా జరిగింది అనుకోండి, అప్పుడు నిర్భయ యాక్ట్ ప్రకారం అతనిపై, ఈవిటీజింగ్కి పాల్పడే వారిపై నిర్భయ చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తారు. సో మరి ఈ షీ టీమ్స్ అనేవి ఏర్పాటైనాయి అని అంటున్నాం. మొదట హైదరాబాద్లో 100 షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని టీమ్స్ని ఏర్పాటు చేసిర్రు? 100 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది షీ టీమ్స్ అని అంటున్నాం.
ఈ 100 షీటీమ్స్కి సంబంధించి ప్రతి షీటీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అంటే 5 మంది సభ్యులు ఉంటారు. ఎంతమంది? 5 మంది పోలీసులతో ఒక షీటీం అనేది ఉంటుంది. అయితే ఈ షీటీమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు చేరుకునేటువంటి సందర్భంగా, అంటే ఎప్పుడు అని అంటే 2019 అక్టోబర్ 24, అంటే 5 సంవత్సరాల తర్వాత, 5 ఇయర్స్ ఆఫ్టర్, ఏం చేసినారు అని అంటే మరొక 200 షీటీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని షీటీమ్స్ అని అంటున్నాం? మరొక 200 షీటీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ షీటీమ్స్ ఎక్కడొచ్చినాయి మరొక 200 షీటీమ్స్ అని అంటే వీటిని తెలంగాణ జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటున్నాం? తెలంగాణ జిల్లాలలో ఎన్ని షీటీమ్స్ పనిచేస్తున్నాయి అని అంటే 200 షీటీమ్స్ పనిచేస్తున్నాయి. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి? షీటీమ్స్ అనేవి హైదరాబాద్ సిటీలో ఇంట్రడ్యూస్ చేసి 5 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా 2019 అక్టోబర్ 24 నుంచి షీటీమ్స్ అనేవి జిల్లాలలో 200 పనిచేస్తున్నాయి అని అంటున్నాం. హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి టీమ్స్ ఏమేమని చెప్పినాం? 100 అని చెప్పినాం. ఈ 100 ప్రజెంట్ ఎవరి అండర్లో పనిచేస్తున్నాయి అని అంటే షిఖా, ఎవరు అని అంటున్నాం? షిఖాకి సంబంధించినటువంటి ఆఫీసర్ పరిధిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మొత్తం ఈ అన్ని షీటీమ్స్కి ఇన్ఛార్జ్గా ఎవరున్నారు అనంటే స్వాతి లక్రా ఉన్నారు. షీటీమ్స్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారిగా ఎవరున్నారు అనంటే స్వాతి లక్రా ఉన్నారు. ఇక ఓన్లీ హైదరాబాద్కి సంబంధించినటువంటి టీమ్స్కి ఎవరు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు అనంటే షిఖా ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ షీటీమ్స్కి సంబంధించినటువంటిది అంశం అనేది మనకి ఇంపార్టెంట్. మరి ఈ షీటీమ్స్ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో మహిళలకి సంబంధించినటువంటి ఏదైతే లైంగిక వేధింపులు కానీ ఈవ్ టీజింగ్స్ కానీ ఇతర మహిళలకి ప్రమాదం కలిగించేటువంటి అంశాలు ఏమైనా తగ్గినాయా పెరిగినాయా అని అంటే 20% మేర మహిళల పట్ల జరుగుతున్నటువంటి క్రైమ్ తగ్గింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎంత శాతం మేర తగ్గుతూ ఉంది అని అంటున్నాం? 20% మేర ఈ మహిళల పట్ల జరిగినటువంటి లైంగిక వేధింపులు షీటీమ్స్ ఏర్పాటు తర్వాత తగ్గినాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో మరి ఈ షీటీమ్స్ వల్ల మహిళలకి వస్తున్నటువంటి భరోసా ఏంటి ఇంకా అని అంటే మానసికంగా వారు స్ట్రెస్కి లోన్ కాకుండా ఉంటున్నారు, అలాగే వారి కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరుగుతూ ఉంది. వారు పనిచేసే చోట్లు కానీ అంటే వారికి సంబంధించి చలనశీలత లేకుండా ఒకే దగ్గర స్థిరంగా వారు వర్క్ చేసేలాగా ఈ షీటీమ్స్ ద్వారా వారికి కొంత రక్షణ కలుగుతూ ఉంది. సో ఇలాంటి అన్ని బెనిఫిట్స్ కూడా మహిళలు పొందుతూ ఉన్నారు. ఇది షీటీమ్కి సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ షీటీమ్స్ ఎప్పుడు ఏర్పాటైనాయి అనేది ఇంపార్టెంట్. సో షీటీమ్స్ ఏర్పాటుకి ఏ కమిటీ పనిచేసింది అనేది ఇంపార్టెంట్. అలాగే షీటీమ్స్ ఏర్పాటు తర్వాత మొత్తం క్రైమ్ రేట్ అనేది ఎంత శాతం తగ్గింది అనేది ఇంపార్టెంట్. సో ఇలా ఈ అన్ని అంశాలని కూడా మీరు షీటీమ్స్కి సంబంధించినటువంటి స్కీమ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేసుకోండి.